हेलो फ्रेंड्स, हाय, वेलकम बैक टू माय चैनल, दिस इज बानु श्रीनिवास। ఈ రోజు నేను మంచి ఎక్స్‌పెన్సివ్ ఫ్రూట్స్, మీ పేరు చెప్పి చూసినట్టు ఉంటుంది, నేను మీకు చూపించినట్లు ఒక కంటెంట్ కూడా ఉంటుంది అని చెప్పి ఈ రోజు నేను కొనేసేసాను। అవి ఏం ఫ్రూట్స్ అంటే, ఇది చూడండి, నెంబర్ 1-3 తీసుకున్నాను। దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అవకాడో, చూద్దాము। ఇది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి గెస్ చేయండి, లిచ్చీ, లిచ్చీ తీసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లిచ్చీ అన్నంట, చిన్న లిచ్చీ అంటారంట, నాకు ఇదైతే ఐడియా లేదు। ఈ రెండు వరకైతే నేను ఫోన్ లో చూస్తూ ఉన్నా, ఇదైతే చిన్న లిచ్చీ అంటారంట దీన్ని। ఇప్పుడు మనం వీటిని కట్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది అని, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను। ఈ ఫ్రూట్ ని అయితే ఎగ్జాక్ట్ గా ఎలా కట్ చేస్తారో నాకు ఐడియా లేదు, అలానే ఈ ఫ్రూట్ నేమ్ కూడా నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు। మీకు కనుక తెలిసినట్లయితే వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా గానీ కామెంట్ చేయండి, అసలు ఏమంటారో, దీని కరెక్ట్ నేమ్ ఏంటో అనే చూద్దాము। ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి లిచ్చీ అట, మీకు తెలిసిన నేమ్ ఇంకేదైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి। ఇందాక ఫస్ట్ మనం చూసిన దాని నేమ్ చిన్న లిచ్చీ అంటారట, దీన్ని పెద్ద లిచ్చీ అంటారట, చూద్దాము దీని కరెక్ట్ నేమ్స్ అనేది మీరు చెప్పండి నాకు కామెంట్స్ లో। ఇంకా ఇది వచ్చేసి అవకాడో, చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ గా వీడియోలో ఎలా చూపిస్తారో అలానే కట్ చేశాను, పర్ఫెక్ట్ గా వచ్చింది। ఇప్పుడు ఇంకా టేస్టింగ్ టైం అన్నమాట, ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి ఒక్కొక్కటిగా చెప్తాను, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని। తీయగా ఉంది, ఇదైతే చిన్న లిచ్చి, పెద్ద లిచ్చి కూడా మనం టేస్ట్ చేద్దాము। ఇది చూడండి ఎంత బాగుందో, సేమ్ ఐస్ యాపిల్ లా ఉంది చూడటానికి, ముంజలు అని అంటారు కదా, సో ముంజకాయ లాగా ఉంది అనమాట సేమ్ చూడటానికి। ఈ 3 ఫ్రూట్స్ లో అవకాడో ఓకే, కానీ సెకండ్ ఇంకా లిచ్చి, పెద్ద లిచ్చి చిన్న లిచ్చి ఉన్నాయి కదా, ఆ రెండు కరెక్ట్ నేమ్స్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి। నాకైతే షాప్ వాళ్ళు చెప్పిన నేమ్స్ అవి, దీంట్లో సీడ్ అయితే ఇలా ఉంది, అయితే ఇది కూడా, ఇది కానీ ఇది కానీ రెండు ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి, టేస్ట్ అయితే తీయగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, అంత స్పెషల్గా ఏమి అనిపించలేదు, కానీ ఇది చాలా హెల్త్కి మంచిది అంటున్నారు కాబట్టి సో తినొచ్చు। ఈ వీడియో అయితే నేను చాలా మంత్స్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్, కానీ నేను పెట్టకుండా ఉండడానికి కారణం అవకాడో, చూసేయండి మీరే పక్కన వీడియో చూపిస్తాను ఎందుకు అనేది రీజన్। ఇది మెత్తగా ఉంది, మొత్తానికి మామూలుగా అయితే గట్టిగా చూపిస్తారు, మేబీ పండిపోయి కొంచెం పండుగ ఉండుండిద్ది, చూసారు కదా మెత్తగా ఉన్న ఫ్రూట్ అస్సలు తీసుకోవద్దు, అవకాడో అస్సలు బాగుండదు, లోపలంతా కుళ్ళిపోయి ఉంటది, గట్టిగా ఉన్నది చూసి ఎంచి తీసుకోండి। మ్యాటర్ ఏంటంటే అమ్మాయి వాళ్ళకు కూడా తెలియదు అనమాట అట్లా ఉంటే బాగుండదని, ఎందుకంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, బట్ కానీ అలా తెలిసిన వాళ్ళకి ఎవరు ఇవ్వరు కదా, సో వాళ్ళకి తెలియక ఇచ్చేసారు। సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గట్టిగా గమనించండి, మన ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ అంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నప్పుడు కొంచెం చెక్ చేసి తీసుకోవటంలో తప్పైతే లేదు కదా, సో చూసి తీసుకోండి। ఏంటి చూస్తున్నారు నా వీడియో, మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోవద్దు। ఇంతకీ నా ఓల్డ్ వీడియోస్ ని మీరు చూస్తున్నారా, ఒకవేళ చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, ఏదన్నా కరెక్షన్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి। లవ్ యూ ఆల్, బాయ్।